రవి మకరంలో నుండి కుంభంలో ప్రవేశిస్తారు కాబట్టి మీనరాశి వారికి ఈ విధంగా ఉంటుంది. ఎప్పుడైతే ఇక్కడ వ్యయం ఖర్చు పెట్టే స్థలంలో వస్తారు రవి, రవి రావడం ఒక అంతరం మంచిదైనప్పటికీ ఇంకో రకంగా ఏంటంటే అనవసరమైన ఖర్చులుగా ఉన్నవన్నింటినీ అనవసరంగానే తీసేస్తాడు. ఏది అవసరమో అది ఉంచి మిగిలినంతా షార్ట్ కట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. నీ వ్యక్తిత్వానికి 100 రూపాయలు అవసరం ఉందంటే 100 రూపాయల నుంచి మిగిలిన 20 రూపాయలు కూడా పక్కన తీసి పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. అలాగా 12 ఏళ్ళు ఎప్పుడైతే రవి ఉన్నాడో ఈ లగ్నానికి, మిన లగ్నానికి ఎప్పుడు 12 ఏళ్ళు ఉన్నాడు, ఈ 12 ఏళ్ళు ఏంటి అంటే రవి షష్ఠాధిపతి వ్యయస్థానం వల్ల ఒక రాజయోగం చెప్తుంటాడు అన్నమాట. ఏం జరిగితే అది మీకు మంచిగా జరుగుతుందనుకోండి. అంటే ఫిబ్రవరి 18 తర్వాత నుండి రవి మూలకంగా ఏం జరుగుతున్నాయి, ఏ నష్టమైనా లాభమైనా ఏం జరుగుతుందా కూడా ఇది లాంగ్ టర్మ్లో మీకు సక్సెస్ఫుల్ చేయడానికి జరుగుతున్న సంఘటనగా భావించి మీరు కామ ఉండడం మంచిది. ఇది షష్ఠాధిపతి వ్యయస్థానం పొంది అక్కడ వచ్చాడు. 6 ఏళ్ళు కలిపి 12 ఏళ్ళలో కానీ వస్తే వాడు శుభాన్ని సూచిస్తారు, ఏం జరిగినా మంచిగా చేస్తారు. చూడండి, తల్లిదండ్రులు ఎందుకో కొడతారు, కొట్టారని బాధపడకుండా వాళ్ళు ఎందుకు కొట్టారని తెలుసుకోవడం ప్రయత్నం చేస్తే అది ఫలితం మంచిదే ఉంటుంది. అలాగా ఇక్కడ 12 ఏళ్ళలో రావడం వల్ల వాడు మంచి చేయడం చేసే ప్రయత్నంలోనే ఒక మంట, మరి అగ్నితత్వం గలవాడు కదా, ఏదో ఒక బర్న్ అవుతుంది, బర్న్ అయ్యింది కదా అని బాధపడుతుంది. ద్రవి చేశాడు అనుకోకుండా కామ కూరుకుంటే వాడు చేసే మంచి పని మాత్రం మీకు సక్సెస్ఫుల్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టేటస్, ఎన్నాళ్ళ నుండో ఆగి ఉన్న ప్రమోషన్ డెవలప్మెంట్, ఎప్పటి నుండో ఆగి ఉన్న పెండింగ్ ఫైల్స్ రిలీజింగ్ అవ్వడం, అదేవిధంగా ఎప్పటి నుండో ప్రయత్నం చేస్తుంటే ఒక ట్యూటోరియల్స్లో కోచింగ్ సెంటర్కి వెళ్ళి ఫలానా మాస్టర్ ద్వారా ఫలానా సబ్జెక్ట్ తెలుసుకోవాలని చదువుకున్న విద్యార్థులు అనుకుంటే అనుకోకుండా ఆ మాస్టర్ గారు ఓకే అనడం. అలాగే ఒక స్పోర్ట్స్ లైన్లో ఉన్నాడు, కోచింగ్ కోసం ఎంతో ప్రయత్నం చేస్తుంటే ఎవరు కదా, అలాంటి వాడికి సరైన నేను కోచింగ్ ఇస్తాను పర్వాలేదు నేను కంగారు పడదు అని చెప్పి ధైర్యం చెప్పి కోచింగ్లో ముందు తీసుకుని చేసే ప్రయత్నం ఉండి, ఇట్లా చిన్న ఉదాహరణ చెప్తున్నాను. ఇవన్నీ సరైన మీకు అటాక్ అవుతాయి, ఇది మంచి పాజిటివ్గా అటాక్ అవుతాయి, సక్సెస్ చేయడానికి ప్రయత్నం చేస్తాయి. సో మనకు అనుకోవచ్చు వీడు మనడు వారు నో అన్నాడు, వీడు ఎన్ని తిట్టి కోసం అని చేశాం కదా, వీడు మనకు అవసరమా అన్నది కొంచెం పక్క పెట్టగలిగితే వాడి అవసరం కదా మన యోగాన్ని పొందడానికి అవకాశం. అంటే శత్రువు వాడు కూడా కొంత మిత్రత్వంతో కూడి మీకు యోగాన్ని కూడా ప్రయత్నం చేస్తాం, అది ఏ ఫీల్డ్ అయినప్పుడు ఒకటి. సో ఇటువంటి అప్పుడు ఏంటంటే గురు మంత్ర సాధన చేయడం కూడా చాలా అవసరపడుతుంది. మేధా దక్షిణామూర్తి మంత్రస్థానం కానీ దక్షిణామూర్తి గణపతి కానీ ఎవరిని గురువుగా భావిస్తే ఆ మంత్రం చేసుకుంటాం ముందుగా ప్రయత్నం చేస్తే మీనరాశి వారికి ఫిబ్రవరి 18 నుండి మార్చి 18 వరకు మధ్యకాలంలో ఉన్న కుంభరాశిలో రవి వల్ల సత్ఫలితాలే వచ్చే అవకాశం సంపూర్ణంగా ఉన్నాయని చెప్పారు. శుభం వ్యాధి.